ఇవాళ నూతనంగా కార్పొరేటర్లుగా ఎన్నికైన సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందూరు ప్రజలు రాజకీయంగా మారల్గా భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయం సమకూర్చిన విషయం మీకు అందరికి తెలిసిందే. అన్నిటికంటే పెద్ద పార్టీగా గ్యాప్ కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టి బీజేపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. 28 సభ్యులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలుపొందినట్టయితే 2వ స్థానంలో 16 అభ్యర్థులతో ఎంఐఎం, 3వ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ. యాజ్ యూజువల్ కేసీఆర్ హుందాతనం ప్రెస్ మీట్లకి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే అమ్ముడుపోయింది. ఇద్దరు గెలిచినారు వాళ్ళు. ఇవాళ వార్డు ప్రజలు కూడా చెంపలేసుకుంటా ఉన్నారు. 38-40 అనుకుంటా వాళ్ళు అమ్ముడుపోయినారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్నికల సమయంలో బీజేపీకే నేను బలపరుస్తా అని చెప్పుకుంటూ ప్రచారం చేసిన అభ్యర్థి కూడా అమ్ముడుపోయిండు. అట్లా వాళ్ళ సంఖ్య పెంచుకొని ఎక్స్ ఆఫిషియో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యాజ్ ఇట్ ఈస్గా ఎక్కువ ఉన్నారు కాబట్టి 38-29 సంఖ్య తేడాతో వాళ్ళు విజయం సాధించారు. మా తరఫున పంచారెడ్డి లావణ్య గారికి 29 ఓట్లు వచ్చినాయి మేయర్ అభ్యర్థిగా. మల్లేష్ యాదవ్ గారికి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 29 ఓట్లు వచ్చినాయి. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు నిజామాబాద్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ వీడియోని తెచ్చి చూసుకోండి ఒకసారి, మీకు అవసరం బాగా. హుందాతనం రాజకీయాలలో ఏ రకంగా ఉంటుందో నిజామాబాద్లో జరిగిన ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఏ రకంగా బిహేవ్ చేసిందో దాన్ని బట్టి హుందాతనం నేర్చుకోండి. మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు నిజామాబాద్ సాక్షిగా ఇవాళ గత పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. కాబట్టి ప్రజలు దీన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా వాళ్ళ ఆఫీస్ బయట కానీ వాళ్ళ నుదుట మీద కానీ గెలుపొందిన అభ్యర్థుల మీద ఫర్ సేల్ అని రాసి ఉంటుంది. అది మళ్ళీ రుజువైంది. ఇక్కడ భూస్థాపితమైంది నిజామాబాద్ జిల్లాలో, జగిత్యాల జిల్లాలో. ఇవన్నీ ప్రజలు గమనించాలా, ఓటు వృధా చేసుకోవద్దు. ఇక కేసీఆర్కి స్ట్రేట్ వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఆర్మూర్లో ఒక కౌన్సిలర్ని, బీజేపీ కౌన్సిలర్ని ముట్టుకున్నారంట, కప్పిండ్రంట. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి సావు కొని తెచ్చుకోకు, ఏనుగుతోటి పెట్టుకోకు. సమయం వచ్చినప్పుడు తొక్కితే పాతాల్లోకానికి పోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎట్లయితే తెచ్చుకున్నావో కౌన్సిలర్లని, ఒక్క కౌన్సిలర్ని వాపస్ ఆర్మూరికి తీసుకుపో, బీజేపీకి అప్పచెప్పు. లేకపోతే ఇది చాలా, ఇట్ విల్ ప్రూఫ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ టీఆర్ఎస్ పార్టీ అండ్ యువర్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అ స్ట్రేట్ వార్నింగ్ ఫ్రమ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూస్ పార్టీ ఈజ్ రూలింగ్ దిస్ కంట్రీ. డోంట్ యూ డేర్ టు టచ్ ఎనీ బీజేపీ మెంబర్ ఇన్ ఎనీ మున్సిపాలిటీ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యూ డూ సో యూ కెన్ స్టార్ట్ యువర్ కౌంట్ డౌన్ రైట్ ఫ్రమ్ దట్ మినిట్. ఇట్స్ అ స్ట్రేట్ వార్నింగ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్.